బుల్లితెరపై ఎన్నో రకరకాల సీరియల్స్ ప్రసారం అవుతూ ఉన్నాయి గత కొన్ని దశాబ్దాలుగా. అయితే ఒక్క సీరియల్ మాత్రం బుల్లితెర చరిత్రల్ని తిరగరాయడం మాత్రమే కాదు, ఆ సీరియల్ ద్వారా కొందరి జీవితాలే మారిపోయాయి. మరి ఇంతకీ ఆ సీరియల్ ఏదో కాదు, మనందరికీ తెలిసిందే మంజునా నాయుడు దర్శకత్వంలో వచ్చిన చక్రవాకం సీరియల్. చక్రవాకం అంటూ మొదలైతే ఆ తర్వాత మొగలిరేకులు, శ్రావణ సమీరాలు, ఇలా వచ్చిన సీరియల్స్ ఎంత క్రేజ్ని సొంతం చేసుకున్నాయో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రతి ఇంట్లోని మహిళ ఇలా టీవీ సీరియళ్ళకి అతుక్కుపోయారు అంటే దాని వెనుక కారణం ఆ రోజుల్లో మొదలైన ఋతురాగాల నుంచి అని చెప్పాల్సిందే. అలా బుల్లితెర డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్లుగా కెరియర్ని ప్రారంభించిన వాళ్ళు ఇప్పుడు వరుస సీరియళ్లతో చాలా బిజీగా ఉంటూ మరోపక్క సోషల్ మీడియా సెలబ్రిటీస్గా అందరికీ బాగా దగ్గరవుతూ ఉన్నారు. అలా మొగిలిరేకులు సీరియల్తో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీరియల్ ఆర్టిస్టుల్లో ఒకరు లహరి. ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు. మొగిలిరేకులు సీరియల్తో బుల్లితెరపై ప్రసారమై ఆ తర్వాత ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లోనూ పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా రాణించిన లహరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఓ సెలబ్రిటీ. తన సొంత యూట్యూబ్ ఛానల్తో రకరకాల వీడియోలని పోస్ట్ చేస్తూనే ఉంది. అయితే తన ప్రేమ, పెళ్లి, తర్వాత కడుపుతో ఉన్నాను అంటూ ప్రెగ్నెన్సీ విషయం గురించి, మెటర్నిటీ ఫోటోషూట్, సీమంతం, ఇలా ప్రతి సంఘటనని షేర్ చేసుకుంటూ వస్తున్న లహరికి పండంటి బాబు పుట్టాడు. ఏకంగా ఇదే విషయాన్ని యథాపథంగా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఓ వీడియో చేసి వీఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్ అంటూ షేర్ చేసిన ఆ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక చూసిన అభిమానులు, ఫాలోవర్స్ అందరూ లహరి మరియు ఆవిడ హస్బెండ్కి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని పెట్టేస్తున్నారు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి మొగిలిరేకులు సీరియల్ మరియు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్తో అందరికీ దగ్గరైన లహరికి పండంటి బాబు పుట్టాడనమాట. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని పెట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.